తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీయుతులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి తుంగతుర్తి గడ్డ మీద నుంచి మనందరి కరతాళాల మధ్య హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. 2001 లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2014 వరకు ఆరు నిమిషాలు కేసీఆర్ గారి వెనకాల నిలబడి దాదాపు 172 కేసులు పెట్టుకొని 5-6 నెలలు జైలు శిక్ష అనుభవించి మీ అందరి ఆకాంక్షలతో కేసీఆర్ గారు అవకాశం ఇస్తే వారి ఆశీర్వాదంతో దీవెనలతో మీ నియోజకవర్గం నుంచి 2014 లో పోటీ చేసేటువంటి అవకాశం 2018 లో పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చి మరోమారు వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈ తుంగతుర్తి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నవంబర్ 30వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో పాల్గొనేటువంటి పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మీ అందరి తరపున నా తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 2014 ముందు తుంగతుర్తి గడ్డ కక్షలు కార్పణ్యాలు కొట్లాటలు పంచాయతీలు రక్తపేర్లు వారినాయి. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ తుంగతుర్తి గడ్డ మీద కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి గోదావరి జలాలను తీసుకొచ్చి మన రైతుల యొక్క కాళ్ళను కడిగిండనేటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. గతంలో 40,000 ఎకరాలకు పారేటువంటి నీళ్లు ఈరోజు 150,000 ఎకరాలకు ఈ నియోజకవర్గంలో పారుతున్నాయంటే అపరభగీరుడైనటువంటి కేసీఆర్ గారు దానికి కారణమనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వస్తప్పుడు చూస్తున్నా కూడా చెరువులన్నీ నిండిపోయి మత్తడి దుంకుతా ఉన్నాయి. అది ఎండాకాలమైనా చలికాలమైనా 30-40 సంవత్సరాలుగా నిండినటువంటి చెరువులను కూడా నింపి మన రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఘనత. తుంగతుర్తి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి రహదారులు జాతీయ రహదారులు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెల్త్కు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించి రైతాంగానికి సంబంధించి 24 గంటల కరెంటుకు సంబంధించి ఏ పథకం తీసుకున్నా 93,000 మందికి రైతు బంధు 49,000 మందికి ఆసరా పింఛన్లు 11,000 మందికి కళ్యాణ లక్ష్మి 8,745 మందికి కేసీఆర్ కిట్లు న్యూట్రిషన్ కిట్లు అన్నింటినీ కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో మనకు సహకరిస్తున్నటువంటి కేసీఆర్ గారు ముచ్చటగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయి మూడవసారి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలంటే ఈ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గులాబీ జెండా ఎగరాలి కారు గుర్తు కొట్టేయాలి. మీ అందరి సమక్షంలో మీరందరూ కూడా కలిసి మూడవసారి నన్ను ముచ్చటగా ఆశీర్వదించి అసెంబ్లీలో మూడవసారి ముఖ్యమంత్రి అడుగు పెడుతున్న కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉండే విధంగా నవంబర్ 30వ తారీఖున కారు గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ పెద్దలు తెలంగాణ జాతిపిత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ పాట లేకండా కూర్చోండి బ్రదర్ కూర్చోండి.